మహిళల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? చూస్తున్నాను, అందరు చాలా హ్యాపీ. వాళ్ళందరూ అంటున్నారు మాకు రేవంత్ రెడ్డి గారు ఇంకా 20 సంవత్సరాలు ఆయనే సీఎం ఉండాలనేది కూడా అంటున్నారు. ఉచిత సౌకర్యమే కాకుండా అరిచేతిలో ఆదాయం కూడా మిగులుతుంది. ఈ అవకాశం కలిగించినందుకు దేర్ ఆల్ వెరీ హ్యాపీ విత్ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడే కాదు కర్ణాటకలో కూడా అమలు చేశాము. చాలామంది నవ్వుతూ చెప్తున్నారు, మేము ఆ బార్డర్ వరకు వెళ్ళి మళ్ళీ అక్కడ బస్సు మారినా అక్కడైనా ఫ్రీనే కదా మేడం అని. అలాగే భారతదేశం వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఉంటే ఆడవాళ్ళు యావత్ భారతదేశం ప్రయాణం చేయగలుగుతారు ఉచితంగా. సో మరి ఉచిత ప్రయాణం అనగానే మహిళలు ఎక్కువ శాతం బస్సులు ప్రయాణించడానికి ట్రై చేస్తున్నారు. సో 15% ఆఫ్ పీపుల్ ఆర్టీసీలో ప్రయాణిస్తున్నారు. సో ప్రయాణం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. బస్సులను ఏమైనా పెంచే అవకాశం ఉందా? 4 రోజులు నడవనివ్వండి, ఇబ్బంది లేంటో చూసిన తర్వాత ప్రభుత్వం తప్పకుండా పరిష్కరణ చేస్తుంది.